అత్యంత పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ భారతీయ రైల్వేలు భారతదేశంలో ఉన్నటువంటి సాధారణ పేద ప్రజానీకానికి అత్యంత చౌకగా రవాణా సౌకర్యాన్ని అందించేటటువంటి భారతీయ రైల్వేలని ఈ రోజు ప్రైవేటీకరణ చేయాలని చెప్పని కోవిడ్ నేపథ్యంలో దేశ ప్రజలు లేకపోతే ప్రపంచమంతా కూడా కోవిడ్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తా ఉన్నారు దీన్ని ఎలా నివారించాలి ఈ ఉపద్రవాన్ని అని చెప్పని ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతీయ రైల్వేల్ని అత్యంత ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చేటటువంటి భారతీయ రైల్వేల్ని ప్రైవేట్ వాళ్ళకి బంగారు పల్లెల్లో పెట్టి అప్పజెప్పడానికి కుట్రలు పన్నుతా ఉంది ఆ నేపథ్యంలోనే వాళ్ళు నిర్ణయం చేశారు 151 రైళ్ళని ప్రైవేట్ పరం చేయాలని చెప్పని ఇప్పటికే తేజస్ ప్రారంభించారు అలాగే అనేక ఉప అంగాలను కూడా ప్రైవేట్ పరం చేస్తా వస్తా ఉన్నారు ఈరోజు ప్రైవేటీకరణ జరిగిన తర్వాత ఎక్కడా మెరుగైనటువంటి సేవలు అందించలేదు నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కారు చౌకగా ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకి విదేశీ మదుపర్లకి ముట్టజెప్పడం కోసం అమ్మివేయడం కోసం చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే భారతీయ రైల్వేల్ని ప్రైవేటు పరం చేయాలని చెప్పనేటువంటి నిర్ణయంగా మేము భావిస్తూ ఉన్నాం అలా రైల్వేల పరంగా మరింత మెరుగైనటువంటి సౌకర్యం కల్పించాలని చెప్పని ఒక పక్కన డిమాండ్ చేస్తూ ప్రత్యేకించి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని చెప్పని డిమాండ్ చేస్తే దాని మీద కూడా గత ఎన్నికల సందర్భంలో మేము విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పని ఒక ఓఎస్డీని అపాయింట్ చేసి దక్షిణ కోస్తా రైల్వేగా దీనికి నామకరణం చేసి ఈరోజుని ఆ కార్యాలయం కూడా మూసేసేటటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు దాకా రైల్వే జోన్ ఏర్పాటే చేయలేదు సరికదా ఉన్న రైల్వేస్ అన్నింటిని కూడా ప్రైవేట్ పరం చేయాలని చూస్తూ ఉన్నారు ఈ నిర్ణయాన్ని సిపిఐగా మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం మీరు ఏదైతే ఈ నిర్ణయం చేశారో ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఉత్తరాంధ్రకి మరింత ఎక్కువగా రైల్వేల పరంగా సౌకర్యాలు కల్పించడం కోసం కృషి చేయాలని ఇక్కడికి వచ్చినటువంటి వాల్టర్ డివిజన్కి వచ్చినటువంటి ఎల్హెచ్బి కోచ్లు ఈరోజు ఎక్కడికి పోయాయో తెలియదు 250 దాకా ఎల్హెచ్బి కోచ్లు వచ్చాయి అవి ఎక్కడున్నాయో తెలియదు ఈస్ట్ కోస్ట్ రైల్వే వాళ్ళు తూర్పు కోస్తా రైల్వే వాళ్ళు వాటిని తరలించుకొని పోయి వాళ్ళ రూట్లో తిప్పుకుంటున్నారు అన్ని రకాలుగా ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతూ ఉంటే ఇక్కడి నుంచి బీజేపీ ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు కానివ్వండి లేకపోతే ఈరోజు మేము వస్తే రైల్వే జోన్ సాధిస్తామని చెప్పని అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ వాళ్ళు కానివ్వండి పార్లమెంటు సభ్యులు కానివ్వండి వీళ్ళెవరో కూడా ఏమీ మాట్లాడటం లేదు వీళ్ళు ఈ ప్రైవేటీకరణకే మొగ్గు చూపేటటువంటి పద్ధతుల్లో ప్రజలు భావించాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది అందుకనే ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పను అలాగే మన రాష్ట్ర అసెంబ్లీలో రైల్వేలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ రైల్వే జోన్కి సంబంధించి మరొకసారి మంత్రివర్గంలో చర్చించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రైవేటీకరణ విధానాల నుంచి ప్రభుత్వం వెనక్కిపోయేటట్టు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం విశాఖపట్నంలోని సిపిఐ వారు నిరసన తెలియజేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం రైల్వే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వారు నిరసన తెలియజేస్తున్నారు అలాగే జోన్ విషయం మీద కూడా వారు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు సార్ ఇవాళ ఉత్తరాంధ్ర ప్రజలు ప్రత్యేక జోన్ కావాలని చెప్పి దశాబ్దాలుగా మేము పోరాడుతాం ఆ జోన్ అయితే ప్రకటించారు కానీ తలా తోకాలేదు ప్రధానమైనటువంటి విభాగాలన్నీ ఒరిస్సా కలిపేశారు ఈరోజు మళ్ళీ కొత్తగా పిడుగులాంటి వార్త ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రద్దీగా ఉండేటువంటి 4 రూట్ ప్యాసింజర్ తిరుపతి చెన్నై హైదరాబాదు విశాఖపట్నం నర్సాపూర్ విశాఖపట్నం ఇలాంటి రూట్లు రద్దీగా ఉండేటువంటి 6 రూట్లని ప్రైవేట్ వారికి ఇవ్వడం కోసం ప్రభుత్వం ప్రతిపాదన చేసింది ఇది మొత్తం దేశవ్యాప్తంగా 109 ప్యాసింజర్ రైళ్లను ప్రైవేటీకరణ చేసే క్రమంలో 30,000 కోట్ల రూపాయలు పెట్టుబడి రాబట్టడం కోసం చేస్తున్నామని చెబుతూ ఇది ప్రతిపాదన పెట్టింది ఇది కేవలం రైల్వేని బాగుచేయడం కోసం కాదు రైల్వే ద్వారా ప్రజలు పొందుతున్నటువంటి చవకైనటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖరీదు చేయటం కోసం చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం నుంచి రైల్వేల ద్వారా
చిన్న వ్యాపారస్తులకు గాని స్కూల్ విద్యార్థులకు గాని చిరు ఉద్యోగులకు గాని లేదా ఇతరులకు హాజరయ్యేటువంటి ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు విద్యార్థులకు గాని సబ్సిడీ ప్రస్తుతం కొనసాగుతుంది. ఒక్కసారి మీరు ఈ రూట్ ప్రైవేటీకరణ చేస్తే ఆ సబ్సిడీ అన్నీ కోత పెడతాడు, ఉన్న రేట్లు పెంచుతారు. ఒక రైలు మీరు ప్రైవేటీకరణ చేస్తే ఈవేళ అది రూట్కే ప్రైవేటీకరణ ఆక్రమణ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది పోనీ ప్రభుత్వానికి ఏమైనా లాభం అంటే లాభం లేదు, కేవలం మనం ఇచ్చినటువంటి మౌలిక సదుపాయాలని వాడుకుని వారు లాభాలు సంపాదిస్తూ ఉంటారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ ఆస్తులని ప్రజల ఆస్తులని ప్రజల సంపదని కొల్లగొట్టేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రైవేటీకరణ కుట్ర. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని మన నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేస్తున్నాం. సార్ మరి ఇదే కేంద్ర ప్రభుత్వానికి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు అవ్వచ్చు ఆ సమావేశంలో చర్చ జరిపి కాస్త కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని అడుగుతున్నారు కదా. ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించేటువంటి ప్రభుత్వం ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వ విధానాల ద్వారా రాష్ట్రానికి చేటు కలిగితే ఖచ్చితంగా దాన్ని నిలదీసి అడగాలి. అది ప్రజలకు ఉన్నటువంటి ప్రభుత్వ బాధ్యత. కానీ ఈరోజు వరకు కూడా వారు అడిగిన పాపాన పోలేదు. సహజంగా ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు మన వాళ్ళు పార్టీని చూసి ఓట్లేస్తారు. కానీ ఆ పార్టీ ప్రణాళికను చూసి ఓటు వేసినా పోటీ చేసి గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా కార్పొరేట్ శక్తులు, వారు వ్యాపారస్తులు ఎంపీలు. వాళ్ళు ప్రైవేటీకరణ కోసం మాట్లాడతారని అనుకోవటం మన భ్రమ. వారు మాట్లాడరు, పైగా వారి చర్యలు దీన్ని సమర్థించే విధంగా ఉన్నాయి. ఇది కనుక మీరు కూడా సమర్థిస్తే బీజేపీలాగా ఈ రాష్ట్రంలో మీకు కూడా నూకలు లేకుండా పోయే ప్రమాదం ఉంది. వైసీపీ డెఫినెట్గా అధికారంలో ఉంది కదా, అధికారంలో ఉన్న పార్టీది బాధ్యత. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు రూట్లని ప్రైవేటీకరణ చేస్తున్నప్పుడు వాటిని అడ్డుకోవాలి, వారి ప్రజలకు ఇచ్చేటువంటి సౌకర్యాలు కొనసాగించమని అడగాలి. ఈ రాష్ట్ర ఆదాయం కోల్పోయేటప్పుడు లేదా రాష్ట్రానికి భారం ఆర్థిక భారం పడేటువంటి విధానాల మీద కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి అడగాలి. అవసరమైతే 23 ఎంపీలు ఇచ్చాం కదా మనం, మరి 22-23 ఎంపీల ద్వారా ఏం చేయాలి? వీళ్ళందరూ పోయి చంద్రబాబు నాయుడికి నరేంద్ర మోడీ గారికి భజన చేస్తారా? రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే క్రమంలో మీరు పనిచేయాలి కదా. ఈ రాష్ట్రంలో రూట్లు ప్రైవేటీకరణ అవుతూ ఉంటే ఈ రాష్ట్రం నుంచి ఎన్నిక కాబడినటువంటి ఎంపీలందరూ కూడా ప్రభుత్వం నిలదీయాలి, అది మీ బాధ్యత. ప్రకారం నిలదీస్తారంటారా? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఒక ధైర్యం చేస్తారంట. నిలదీయకపోతే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించినటువంటి పార్టీ ప్రభుత్వాలు ఏ గతి పట్టిందో వీరికి అదే గతి పడుతుంది. నిలదీసి అడగాలి, అడగటం వారి బాధ్యత. రైళ్లు ప్రైవేటీకరణ చేసే ప్రతిపాదన ఆల్టనే ఆపాలి. రైళ్లను ప్రైవేటీకరణ చేసే ప్రతిపాదన ఆపేంత వరకు పోరాడతా భారత కమ్యూనిస్టు పార్టీ. పట్టాల ప్రజలు స్టేషన్ల కేంద్ర ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలి. రైళ్లను ప్రైవేటీకరణ చేయడం సిగ్గు సిగ్గు. పట్టాల ప్రజలవే స్టేషన్ల ప్రజలవే రైళ్లు మాత్రం ప్రైవేట్ వాళ్ళ సిగ్గు సిగ్గు. చేస్తానన్న విధానాన్ని రద్దు చేయాలి. రైల్వే ప్రైవేటీకరణ చేస్తానన్న విధానాన్ని రద్దు చేయాలి. ఇందాపో సిపిఐ వర్తిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్తిల్లాలి భారత
కమ్యూనిస్ట్ పార్టీ రైల్వేని ప్రైవేటీకరణ చేస్తానన్న ప్రతిపాదన వెంటనే రద్దు చేయాలి రైల్వేని ప్రైవేటీకరణ చేస్తానన్న ప్రతిపాదన వెంటనే రద్దు చేయాలి రైల్వేని ప్రైవేటీకరణ వ్యతిరేకించండి రైల్వే ప్రైవేటీకరణ వ్యతిరేకించండి।